నేను మీ కోమలి వెల్కమ్ టు అవర్ ఛానల్ కోమలి ఈ రోజు మనం ఇలా పండ్ల మొక్కలకి అంతర పంట కింద ఆకుకూరలను పెంచుకున్నాము ఇందులో ముఖ్యంగా మనకి గోంగూర చాలా ఎక్కువగా వచ్చేసింది ఈ గోంగూరతో గోంగూర పులిహోర చేద్దాం అనుకుంటున్నాము ఇదిగో ఈ రోజు మా బాబు కూడా మీతో ఉన్నాడు హాయ్ చెప్పి హాయ్ చెప్పు చెప్పు వీడి చెల్లి అయితే క్రింద ఏడుస్తూ ఉంటుంది కొంచెం లేట్ అయితే అందుకని తొందరగా కోసేద్దాము చెల్లి పేరేంటి చెప్పు గట్టిగా చెప్పాలి సిరి అయితే చెల్లికి కన్విక సిరి అని పేరు పెట్టామండి వీడి పేరు క్రన్షియల్ మీకు తెలిసిందే కదా ఆటలాడుతూ ఉంటాడు వీడి అల్లరి చూడాలంటే కనుక నేను ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడండి వీడు చిన్నప్పటి నుంచి చేసే అల్లరి అంతా ఇంత కాదు చాలా బాగుంటుంది ఆ వీడియో ఒకసారి చూడండి సరే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం హార్వెస్ట్ చేద్దామా ఇదిగోండి ఇక్కడైతే సపోటా మొక్క సపోటా మొక్కకి చాలా కాయలు అయితే వస్తున్నాయి అయితే ఈ చెట్లు ఏంటంటే పండ్ల మొక్కలు పైకి వెళ్ళిపోతాయి కదా మనకి ఇక్కడ క్రింద మనకి కావాల్సిన ఆకుకూరలు అన్నీ కూడా వేసుకోవచ్చు కాకపోతే మంచి పోషకాలు అయితే మనం ఇవ్వాలి మనం కట్ చేస్తుందామా కట్ చేద్దామా ఫ్రెండ్స్ కట్ చేద్దామా ఇది కట్ చేస్తా చూలు ఉడతలు తినేస్తున్నాయి కదా ఇవి కట్ చేద్దామే చాలా ఉన్నాయి చూడు గోంగూర సరే పట్టుకో 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 ఇక్కడైతే మాత్రం నిమ్మ మొక్కలో వేసానండి ఇలా అంతర పంట కింద వేసేస్తున్నాను ఇది త్రీ కాదు ఇది ఏంటిది గోంగూర గోంగూర పెట్టేసే ఎక్కడ పెట్టేసే ఇదిగో చూడు ఇదిగో చూడు ఎంత వచ్చిందో గోంగూర గోంగూర పట్టుకో 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 ఇదిగో ఇలాగేనండి వీడు హాలిడేస్ లో అయితే ఇలా నాకు టైం పాస్ అయిపోతుంది అలా ఆడుతూనే ఉంటాడు చూద్దాము ఈ గోంగూరతోనూ గోంగూరలో విటమిన్ ఎక్కువగా ఉంటుంది అది ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా ఏ మొక్కలో పడితే ఆ మొక్కలో వేసేస్తాను చాలా ఎక్కువ వచ్చింది దీంతో మనం చక్కగా ఏదైనా సరే పప్పులో వేసుకోవచ్చు నెక్స్ట్ గోంగుర రొయ్యల్లో వేసి వండుకోవచ్చు దేనితో కలిపి వండుకున్నా సరే గోంగూర టేస్ట్ అయితే అదిరిపోతుంది మా వాడికి అయితే ఇష్టమో కదా చూద్దాము గోంగూర నీకు ఇష్టమేనా చూడు 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 గోంగూర ఇష్టమేనా ఇది ఫ్రెండ్స్ మా వాడు నేను కలిసి ఎలా అయితే గోంగూర మొత్తం కోసేసాము ఇక ఆకులు తురుముకొని మనం రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం తీసుకో నెమ్మదిగా నెమ్మదిగా పెద్ద పెద్ద కొమ్మలు కాదు ఇదిగోండి ఇలా పెద్ద పెద్ద కొమ్మలు తెంపేస్తున్నాడు చిన్నగా చేయి చిన్నగా ఆకులే కట్ చేయాలి చిన్న చిన్నగా ఆకులు ఇలా చూడు ఆకులు ఇలా ఆకులు కట్ చేయాలి సరేనా ఇది ట్రీ కాదు గోంగూర గోంగూర అంటే గోంగూర సిద్ధమైపోయిందండి ఎంత ఫ్రెష్గా ఉన్నా సరే మనం సాల్ట్ వేసి కడుక్కోవాలి ఎందుకంటే దుమ్ము దూలి ఉంటుంది కదా గార్డెన్లో ఫ్లేవర్ కోసం ఒక ఐదు వెల్లుల్లి దంచి వేసుకుందాము వెల్లుల్లితో పాటు ఒక పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను అదేవిధంగా గోంగూరని మగ్గించుకోవాలి కానీ అస్సలు వాటర్ యాడ్ చేయకూడదండి కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగా మగ్గిపోతుంది మూత పెట్టుకోవాలి మూత తీసి మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటే ఇలా కాస్త మగ్గుతుంది అడుగుది ఇలా పైనుంచి అడుగుకి కలుపుకుంటే కనుక మొత్తం మగ్గిపోతుంది రెండు నిమిషాల్లోనే కాస్త సాల్ట్ జల్లుకోండి వెంటనే మగ్గుతుంది కానీ వాటర్ కానీ ఆయిల్ కానీ ఏది వెయ్యని అవసరం లేదు మగ్గిన తరువాత వేడి తగ్గడం కోసం కాసేపు ఇలా ఫ్యాన్ కింద కానీ లేకపోతే ఇలా వదిలేయండి కొంచెం చల్లబడుతుంది కదా అప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి గోంగూరని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి గోంగూర పేస్ట్లో పసుపు వేసుకుని ఒక నిమిషం పాటు స్టవ్ మీద వేడి చేసుకోవాలి అన్నాన్ని ఉడికించుకునేటప్పుడు ఇలా విడివిడిగా వచ్చేటట్లు వార్పన్నం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇలా వాచిన అన్నం అయితే పులిహోరకి వీటికి చాలా బాగుంటుంది దీనిని ఆ గోంగూర పేస్ట్లో వేసి కలుపుకోవాలి ఆల్రెడీ గోంగూరలో కొంచెం సాల్ట్ వేసాం కదా మరి కాస్త చూసి వేసుకోండి ఎంత సరిపోతుందో ఫైనల్గా కాస్త ఇంగువ వేసుకొని ఇలా సాంబార్లో కానీ పోపులాగా పెట్టుకోవాలండి వేరుసనగుళ్ళు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయి గోంగూర కలిపిన రైస్లోనికి ఇలా పోపు వేసుకుంటే మనకి గోంగూర పులిహోర రెడీ అయిపోతుందండి ఎప్పుడూ ఒకేలా కాకుండా దప్పకాయ పులిహోర ఇలా గోంగూర పులిహోర ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటే ఆరోగ్యానికి మంచిది కొంచెం పిల్లలు ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి